తెలంగాణ ఎన్నికల్లో ప్రజాకూటమి ఓటమిపై ఏపీ టీడీపీ నేతలు సంతోషంగా ఉన్నారా అంటే అవుననే సమాధానం వస్తోంది. అసలు పరాజయంపై క్యాడర్ బాధపడుతుంటే లీడర్లు మాత్రం ఎందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు? ప్రజాకూటమి ఓటమిపై పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో ఓటమి ఏపీలో మేలు చేస్తుందని నేతలు సంబరపడ్డానికి ఆఫ్ ద రికార్డ్ గా గల కారణాలేంటి? తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకపక్ష విజయంతో ఏపీలో తెలుగుదేశం శ్రేణులు ఉసూరుమన్నాయి. ముఖ్యంగా కార్యకర్తలు పూర్తిగా డల్లయ్యారు. అయితే కొందరు ఎమ్మెల్యేలు మంత్రులు మాత్రం ఈ ఫలితం తమకు మేలు చేస్తుందని లెక్కలేసుకుంటూ ఉండడం ఆసక్తికరంగా మారింది. స్వయంగా చంద్రబాబు ప్రచారం చేసిన ప్రాంతాలు, తిరిగేలేదనుకున్న చోట వచ్చిన ఫలితాలు మొదట్లో షాక్ గురిచేసినా విశ్లేషణ తర్వాత ఇది తమకు మంచికే అని వాళ్లు అంచనా వేస్తున్నారు. గ్రౌండ్ రియాలిటీకి దూరంగా నడుస్తున్న తమ ప్రభుత్వ పార్టీ పెద్దల పాదాలిప్పుడు నేలకు తాకాయంటూ వాళ్లు గుసగుసలాడేస్తున్నారు. రానున్న ప్రమాదాన్ని గ్రహించి చంద్రబాబు, లోకేష్లు పార్టీపై ఫోకస్ పెడతారని, పరిస్థితి చక్కదిద్దుతారని వారు ఆశపడుతున్నారు. తెలంగాణలో ప్రజాకూటమి గెలుపు కోసం చంద్రబాబు చాలా కష్టపడ్డారు. ఒకవేళ అక్కడ అధికారం దక్కుంటే బాబు ఇమేజ్ అమాంతం పెరిగిపోయేది. అది కేవలం తెలంగాణలోనే కాకుండా ఏపీలోనూ పార్టీపై చాలా పాజిటివ్ ప్రభావం చూపించేది అన్న అభిప్రాయముంది. అయితే అనూహ్య ఓటమి పార్టీ అభిమానులను కలవరపెట్టింది. మరోవైపు ఈ ఫలితాలను లోతుగా విశ్లేషిస్తున్న నేతలు మాత్రం ఇది తమ మంచికే అన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాలనలో జరుగుతున్న తప్పొప్పులను సరిదిద్దుకునేందుకు ఇప్పుడు తగినంత సమయం దొరికినట్లయిందనేది వారి వాదన. సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం, అభివృద్ది కళ్ల ముందు చూపిస్తున్నాం అని చెబుతున్న పెద్దలు పార్టీలో పరిస్థితులను మాత్రం గుర్తించడం లేదని సదరు నేతల భావన. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ఫలితాలపై జరుగుతున్న రాజకీయ చర్చలకు, ఆ చర్చల్లో వచ్చే అంశాలకు సీఎం ప్రాధాన్యత ఇచ్చి పార్టీని ట్రాక్లో పెడతారని వారంటున్నారు. గత 4.5 ఏళ్లలో చూసుకుంటే సీఎం నిత్యం అధికారులతో రివ్యూలతో గడుపుతున్నారనేది ప్రధాన వాదన. దీనిపై కొందరు ఎమ్మెల్యేల నుంచి సీనియర్ నాయకుల వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఆయన దానికి కానిదానికి టెక్నాలజీ పేరు చెబుతూ విజయంపై మితిమీరిన ధీమాతో ఉన్న అధిష్టానానికి తెలంగాణ ఫలితాలతో తప్పొప్పులు సరిదిద్దుకునే అవకాశం వచ్చింది అన్నది పార్టీ నేతల మాట. పాలనా వ్యవహారాల్లో రాజకీయ కోణం మిస్ అయింది అనేది చాలా కాలంగా పార్టీ ప్రభుత్వంలో వినిపిస్తోంది. మంత్రులు సీనియర్ నేతలను కాదని, అధికారులను సలహాదారులను సీఎం ఎక్కువ నమ్మడం, వారి సలహాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడంపై పార్టీలో ఒకంత అసంతృప్తి ఉంది. క్షేత్రస్థాయిలో పరిస్థితి వివరించగలిగే నేతలను కాదని, సలహాదారులు భజనపరులకు సీఎం కార్యాలయంలో ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అనేది ప్రధాన వాదన. దీంతో ప్రభుత్వంలో కీలక నిర్ణయాల్లో భాగస్వామి కావాల్సిన సీనియర్ నేతలు మంత్రులు అంటిముట్టినట్లుంటున్నారు. ఏ అంశం గురించి కాస్త నెగిటివ్ గా చెప్పినా వినిపించుకునే పరిస్థితి లేదని, పైగా మీకు అవగాహన లేదంటూ తిట్లు పడుతున్నాయని వారు ఆవేదన చెందుతున్నారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో సీన్ మారుతుందని వారు అంచనా వేస్తున్నారు. ఎన్నికలకు సిద్ధం కండి అని చెప్తున్న తమ పార్టీ అధినేత ఇక రాజకీయ పరంగా చర్చలకు ప్రాధాన్యమిస్తారని, తద్వారా జిల్లాల్లో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యలతో పాటు పథకాల అమల్లో ఉన్న లోటుపాట్లు కూడా తీరతాయని వారు ఆనందపడుతున్నారు. వాస్తవంగా జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది, తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి, చేపట్టాల్సిన పనులేంటి అన్న విషయంలో ఇక కాస్త లోతుగా మాట్లాడే అవకాశం తమకు దక్కుతుందని ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. ఎన్నికలకు 4 నెలల సమయం మాత్రమే ఉన్నందున ఇక సలహాదారులను భజనపరులను సీఎం ఖచ్చితంగా పక్కన పెడతారని అంచనా వేస్తున్నారు. ఒకవేళ తెలంగాణలో ప్రజాకూటమి అధికారంలోకి వచ్చుంటే పరిస్థితి ఎలా ఉండేదో కానీ, ఇప్పటి వరకు పార్టీ కార్యాలయం, పార్టీ నేతలకు సమయం అనే అంశాన్ని పక్కన పెట్టేసిన పార్టీ పెద్దలు ఇప్పుడు తమకు తమ మాటకు కాస్తైనా విలువిస్తారని నేతలు గుసగుసలాడుతున్నారు. ఆ క్రమంలో తెలంగాణలో ఓటమి మంచిదే అని చర్చించుకుంటున్నారు. ఇప్పటికే ఎన్నికల ప్రణాళికలపై సీఎం ఫోకస్ పెట్టారని, తెలంగాణ నెగిటివ్ ఫలితం ఏపీలో ప్లస్ అవుతుందనేది పార్టీలోని ముఖ్య నేతల వాదన. పార్టీ నేతలతో మీటింగ్ అంటే వందల మందితో వర్క్షాపులు, టెలికాన్ఫరెన్స్లు కాదని, జిల్లాలో నియోజకవర్గాల్లో పరిస్థితిని కళ్లగట్టే సమీక్షలు జరగాలని వారు కోరుకుంటున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేయడం ఓకే గాని వాటి నుంచి రాజకీయ లబ్ది పొందడం అసలైన సవాలని నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పెనుమార్పులొస్తాయని, ఏదైతేనేం తెలంగాణలో పరాజయం మన మంచికే అని ఏపీ నేతలు సంబరపడుతున్నారు.